హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక సండే లైవ్లో మీ అందరికీ స్వాగతం. సో సండే లైవ్లో ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే కనుక మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందులో లింక్ అయితే షేర్ చేశాను అన్నమాట. సో వచ్చిన అతను మాట్లాడచ్చు. ఓకేనా, ఫస్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో బ్రదర్. హలో 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 బ్రో. బ్రో చెప్పు బ్రో, ఎక్కడి నుంచి, ఏం పేరు? నేను విజయవాడలో బెంగళూరులో కేఆర్ పురంలో అప్రెంటిస్ చేస్తున్నా బ్రో. చేస్తున్నా బెంగళూరులో. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది? 3 మంత్స్ అయింది బ్రో. 3 మంత్స్ అయింది. ఓకే, గుడ్ గుడ్. ఏ ట్రేడ్ తమ్ముడు? ఎలక్ట్రీషియన్ బ్రో. ఐటీఐ. ఐటీ ఎలక్ట్రీషియన్. గుడ్. ఓకే అవును బ్రో. ఇప్పుడు బ్రో నాది క్యాస్ట్ ఓబీసీ బ్రో. సిసిఏలో ఎన్ని మార్కులు రావాలి బ్రో? మామూలుగా నాకు 90% వచ్చింది అనుకో. 30 మార్కులు ఆల్రెడీ వచ్చినట్టే, 90% వస్తాయి. అవును బ్రో. ఇంకో ఫస్ట్ లిస్ట్ లో ఉండాలంటే ఇంకో 10 మార్కులు తెచ్చుకో, 40 మార్కులు టోటల్ గా. ఓకే, ఇంకో 10 మార్కులు తెచ్చుకుంటే ఫస్ట్ లిస్ట్ లో ఉంటాను బ్రో, గ్రూప్ డి లో ఉంటావు. ఓబీసీ బ్రో కేటగిరీ ఉంటావు, 40 మార్కులు తెచ్చుకో తమ్ముడు, ఉంటావు. ఓకేనా? సరే బ్రో. ఈ 30 ఇంకా ప్లస్ 10-20. ఓకే బ్రో, స్టాండ్ రోల్ మట్టి ట్రై. అవునా? సరే సరే, తెలిసింది ఐటీఐ అవగానే. ఏజ్ 18 కే జాయిన్ అయిపోయా బ్రో ఐటీఐ అప్రెంటిస్ లో. గుడ్ 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 గుడ్. చాలా మంచి ఏజ్ లో జాయిన్. నేటివ్ ఎక్కడ తమ్ముడు? విజయవాడ. ఓకే తమ్ముడు, మీరే ఏదనుకున్నా. నేమ్ ఏంటి తమ్ముడు? నేమ్ భానుప్రసాద్ బ్రో. భానుప్రసాద్. ఓకే భాను. ఓకే, ఇంకా మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దాం, సరేనా? సరే బ్రో. ఓకే ఓకే, బాగా జాగ్రత్తగా సేఫ్ గా కంప్లీట్ చేయు అప్రెంటిస్. ఓకే, వర్క్ చేసేటప్పుడు జాగ్రత్త. లోకల్ సెట్ బ్రో. వర్క్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయు, సరేనా? అదే. థాంక్యూ బ్రో. సో ఇది డీజల్ లోకల్ సెట్ చేస్తున్నారు, అప్రెంటిస్ సెట్ చేస్తున్నారంట. 18 సంవత్సరాల్లోనే జాయిన్ అయిపోయారు. ద గ్రేట్, బాగుంది. ఓకేనా, నెక్స్ట్ వాళ్ళతో మాట్లాడేద్దాం. వాయిస్ వస్తుంది కదా నాది క్లియర్గా? లైవ్ స్టార్ట్ అయ్యి 3 నిమిషాల తర్వాత అడుగుతుందండి. ఓకే ఓకే అన్న, టెక్నీషియన్కి మెడికల్ ఎగ్జామ్లో బ్లడ్ టెస్ట్ చేస్తారా? మెడికల్ ప్రతి రైల్వే జాబ్స్లోనే మెడికల్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ అవ్వకుండా జాబ్ ఇవ్వరు. ఓకే. హాయ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్. నేను అంటే నాది యాక్చువల్గా శ్రీకాకుళం ఉన్నా. ఓకే, నేను ముంబై కళ్యాణ్ రైల్వే లోకల్ సెట్ ఉంది కదా, కళ్యాణ్, అక్కడ చేయడానికి వచ్చా అన్న. అప్రెంటిస్. ఓకే ఓకే. ఎక్కడ తమ్ముడు నేటివ్? ఎక్కడ మనది? శ్రీకాకుళం అన్న. శ్రీకాకుళం అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ ఉంది కదా. తెలుసు, అహ్మదాబాద్ బలగా అవన్నీ బలగా అహ్మదాబాద్ నుంచి 3 కిలోమీటర్లు ఉన్నా, రామకృష్ణాపురం అని. ఓకే ఓకే గుడ్. అక్కడ నుంచి వచ్చాము అంటే ఇక్కడ ఎన్ని డేస్ అవుతుంది అప్రెంటిస్షిప్ చేస్తున్నా? నేను ఇక్కడ 3rd మంత్ రన్నింగ్ అవుతుంది, ఎండింగ్ అవుతుంది. ఓకే గుడ్ గుడ్. ఎలా ఉంది మరి వర్క్? బాగుందా అప్రెంటిస్షిప్ది? అప్రెంటిస్షిప్ బాగానే ఉందన్న, పర్వాలేదు. అంటే నాది ఐటీఐలో ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్. ఓకే ఓకే, ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్. మరి ఇప్పుడు ఇక్కడ కళ్యాణ్ లో ఏం వర్క్ చేస్తున్నావు? సేమ్ అదే అన్న, ఐఎండి సెక్షన్, ఇన్స్ట్రుమెంట్ కానీ ఎలక్ట్రానిక్ సెక్షన్. ఓకే గుడ్ గుడ్ గుడ్. వర్క్ అయితే ఏం లేదన్న ఇక్కడ, బాగానే ఉంది ఇక్కడ. ఉండదు, బెంచ్ వైజ్ గా సెక్షన్ వైజ్ గా వర్క్ ఉంటుంది అన్నమాట, మంచి సెక్షన్. అన్న ఇప్పుడు గ్రూప్ డి డిసెంబర్ లో వచ్చేసేది అంటారా?
ఇప్పుడు ఇచ్చిన రైల్వే క్యాలెండర్ ఏది ఉందో అది కరెక్ట్ గా అన్ని జరుగుతాయి, బరాబర్ గా వచ్చేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ అప్రిల్ లో ఆర్పిఎఫ్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు ఈ సంవత్సరం కంప్లీట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అన్ని కొత్తగా వస్తాయి. ఇప్పుడు ఏ క్యాలెండర్ అయితే రెన్యువల్ ఇచ్చారో ఇప్పుడు ప్రతిదీ కరెక్ట్ గా టైం కి వచ్చేస్తుంది. టైం కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ లైవ్ కోసం ఇప్పుడు గత 3 నెలలు ట్రై చేస్తున్నా. లైవ్ సరిగ్గా టైం కుదరక పెట్టట్లేదు తమ్ముడు లైవ్. అందుకే మళ్ళీ ఈ రోజు పెట్టడం చాలా రోజులు, 2 వీక్స్ అయిపోయింది కదా సండే లైవ్ రావట్లేదు. సో టెక్నీషియన్ పోస్ట్లు ఉన్నాయి కదా, డౌట్స్ ఎవరైనా ఉంటే అడుగుతారని పెట్టేశాను. అదే చదువుతున్నాను, టెక్నీషియన్ కూడా చదువుతున్నాను. ఓకే, గుడ్ గుడ్. మరి ఏమి ఎలా ప్రిపేర్ అవుతున్నావు, ఏ బుక్స్ తో? ఆర్ఎస్ అగ్రవాల్ అన్న. ఆర్ఎస్ అగ్రవాల్, మ్యాథ్స్ ఆర్ఎస్ అగ్రవాల్. ఓకే ఓకే, ఆర్ఎస్ అగ్రవాల్. ఓకే, గుడ్ గుడ్. చదువుతున్నాను. ఇగో ఈరోజు సండే కదా, అలా టైం దొరికింది తీసుకున్నాను. ఓకే ఓకే బ్రదర్, మీకు బాగా ప్రిపేర్ అవ్వు. ఓకే, మిగతా వాళ్ళకి అవకాశం. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. నాకు ఎస్ఆర్ లో అప్రెంటిస్షిప్ చేస్తున్న, డిసెంబర్ లో నోటిఫికేషన్ వస్తుందా? వస్తుంది తమ్ముడు, వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. మీరు నోటిఫికేషన్ గురించి టెన్షన్ పడకుండా జాగ్రత్తగా అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసుకోండి. ఓకే ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ బ్రదర్, ఎక్కడి నుంచి? అదే రేణుగుంట, ఇంత ముందు చేశాను చూడాలన్న. లోకేష్ లోకేష్ చెప్పండి, ఏం డౌట్ వచ్చింది ఇప్పుడు? అన్న టెక్నీషియన్ ఉంది, ఎప్పుడు ఎగ్జామ్ ఉండొచ్చు అన్న? ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు టెక్నీషియన్? 8 అప్రిల్. 8 అప్రిల్ తర్వాత ఇంకో 3 నెలలు వేసుకోండి, టైం ఉంటుంది. 90 డేస్ ఉంటుంది టైం. అది మార్క్స్ ఎన్ని తెచ్చుకోవాలన్నా? అప్రెంటిస్షిప్ ఏమైనా ఉందా నీకు? ఉందన్న. అది టెక్నీషియన్ కి పనికి రాదు. మార్క్స్ కేటగిరీ ఏమైనా ఉందా? ఓబిసి. ఒక 65 మార్క్స్ తెచ్చుకో తమ్ముడు. 65 మార్క్స్ తెచ్చుకో. సో కట్ ఆఫ్ లో ఇంకో ఒక 5-6 మార్కులు యాడ్ అవుతాయి, నార్మలైజేషన్ స్కోర్ లో యాడ్ అవుతుంది. సో ఫస్ట్ లిస్ట్ లోనే ఉంటా. ఓకేనా? 65 తెచ్చుకో. నార్మలైజేషన్ లో ఇంకో ఒక 5-6 యాడ్ అవుతాయి. సో టోటల్ గా ఒక 70 వేసుకుందాం. 70 వేసుకుంటే కనుక ఫస్ట్ లిస్ట్ లోనే ఉంటాం అన్నమాట. ఓకే, వెయిటింగ్ లిస్ట్ ఏమీ ఉండదు, ఫస్ట్ లిస్ట్ లోనే ఉంటావు. 75 కి టార్గెట్ పెట్టుకుంటా. గుడ్ గుడ్ గుడ్, బాగుంది, మంచి టార్గెట్. టార్గెట్ ఇక్కడ అలానే ఉండాలి. మన టార్గెట్ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు 80 ఉండాలి, 70 above 80 ఉండాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అది తగ్గుతుంది ఎలాగూ, 60 వరకు వస్తాం అన్నమాట. ఓకేనా? ఎందుకంటే మనం రోజు ప్రిపేర్ అయ్యి మాక్ టెస్ట్ రాసేది వేరు, అక్కడ రియల్ ఎగ్జామ్ వేరు. అక్కడ ప్రెషర్ అలా ఉంటుంది, ఎగ్జామ్ హాల్ లో కంప్యూటర్ ముందు. సో చాలా ఉంటుంది అదంతా. సో అక్కడ ఆ టార్గెట్ బాగుంది మీది. ఓకేనా? ఓకే లోకేష్, ఓకే. ఓకే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. మొహమ్మద్ ఇస్మాయిల్ బ్రదర్ తయారు. డీజిల్ మెకానిక్ ఐటీఐ ఎల్పికి ఎలిజిబులా? ఎలిజిబుల్ నే తమ్ముడు, టెక్నీషియన్ కూడా ఎలిజిబుల్ నే. హాయ్ బ్రదర్. హలో హలో బ్రదర్, వినిపిస్తుంది చెప్పండి. వినిపిస్తుంది బ్రదర్, చెప్పండి. నా వాయిస్ వస్తుందా? వినిపిస్తుంది కదా, ఎవరైనా లైవ్ లో కమెంట్ చేసి చెప్పండి. డీజిల్ మెకానిక్ ఎలిజిబుల్ నే తమ్ముడు, ఓకేనా? ఎల్పికి ఎలిజిబుల్ నే, టెక్నీషియన్ కి ఎలిజిబుల్ నే. ఓకే, టెక్నీషియన్ కూడా ఎలిజిబుల్ నే. అండ్ నాతో లైవ్ మాట్లాడాలి అనుకుంటే కనుక మీరు మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో లింక్ షేర్ చేశాను. సో మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి నాతో మాట్లాడచ్చు. ఓకేనా? క్లియర్? ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు.
జారిపడిన ఆత్మ అంట. ఓకే సారీ, చాలా రోజుల నుంచి చెప్పండి. నా పేరు మణికంఠ అన్న. మణికంఠ ఎక్కడి నుంచి? వైజాగ్ అన్న. వైజాగ్. చెప్పు మణికంఠ, చెప్పు ఏంటి డౌట్? అది డిప్లొమా అయిపోయింది అన్న. ఓకే వెరీ గుడ్. కానీ సర్టిఫికేట్స్ రాలేదు, కానీ అప్లై చేయడానికి అవుతా? లేదు లేదు, ఓన్లీ మీ చేతిలో సర్టిఫికేట్స్ ఉండాలి, ఆ తర్వాతే మీరు అప్లై చేయాలి. ఎందుకంటే సర్టిఫికేట్స్ లో ఇష్యూ డేట్ ఉంటుంది, ఓకేనా? సో ఆ ఇష్యూ డేట్ చూసి చేస్తారనమాట. సో ఇష్యూ డేట్ ఆఫ్టర్ నోటిఫికేషన్ ఉంటే కనుక మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. సో వేస్ట్. జనరల్ సైన్స్ ప్రిపేర్ అవుతున్నాను, చాలా మంది ఎన్సీఆర్టీస్ ప్రిపేర్ అవ్వాలంటున్నారు. ఏంటి అసలు ఎన్సీఆర్టీస్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి, అసలు తెలియదు ఎన్సీఆర్టీస్ అంటే. తమ్ముడు ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట, దీన్ని ఎన్సీఆర్టీ ప్యాటర్న్ అంటారు. మన స్టేట్ స్టేట్ బోర్డు వేరే ఉంటుంది, సెంట్రల్ బోర్డు వేరే ఉంటుంది కదా. సో అలానే స్టేట్ మన స్టేట్వి వేరే బుక్స్ ఉంటాయి, సెంట్రల్వి వేరే బుక్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎన్సీఆర్టీ అంటే ఆల్ ఓవర్ ఇండియా ఒకే ప్యాటర్న్ ఉంటుంది. అది 10th class కానివ్వండి, 9th class కానివ్వండి, 8th class కానివ్వండి, ఆల్ ఓవర్ ఇండియా ఒకే సిలబస్ ఉంటుంది అన్నమాట ఎన్సీఆర్టీ. ఓకేనా? సో ఎన్సీఆర్టీతో ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అంటే సెంట్రల్ ఉద్యోగాలకి అందులో ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది అన్నమాట. ఎన్సీఆర్టీ మీరు బుక్ బుక్ స్టాల్ కి వెళ్ళి 10th class ఎన్సీఆర్టీ బుక్ అంటే ఇస్తారు సైన్స్ కి సంబంధించి. 11th 12th మొత్తం అన్ని క్లాసెస్ కి కలిపి ఒక ఎన్సీఆర్టీ. అంత అవసరం లేదు, ఓన్లీ 10th standard 10th class ది చదువుకో చాలు. 11th ది మీరు జేఈ కి ఉపయోగపడుతుంది. ఓకేనా? జేఈ టార్గెట్. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకో. ఇంకోటి ఏంటంటే, మీ ప్రీవియస్ వీడియో చూసాను, ఎన్టీపీసీకి ఏఎల్పీకి డిఫరెన్స్ చెప్పారు మీరు. అంటే ఏఎల్పీ పర్మనెంట్ కాదు అని అన్నారు, అది దాని గురించి ఒకసారి చెప్పు. దాన్ని నువ్వు సీరియస్ గా తీసుకోకు. అది పర్మనెంట్ కాదు అని ఎందుకు చెప్పానంటే, ఇన్ కేస్ అదే లోకో పైలట్స్ తో ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకో, లైక్ సిగ్నల్ క్రాస్ చేసేసారు అనుకుందాం. ఉదాహరణకి ఎక్కడ ఈ సిగ్నల్ ముందు ఆగకుండా సిగ్నల్ ఇవ్వలేదు, బట్ సిగ్నల్ క్రాస్ చేసేసారు. సో అలాంటి టైంలో లోకో పైలట్స్ అండ్ అసిస్టెంట్ లోకో పైలట్ కి డిస్మిస్ చేసే అవకాశం ఉందన్నమాట. ఓకేనా? ఇది నీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇది యాక్చువల్ గా వేరే లాంగ్వేజ్ అంటారు. ఓకేనా? సో ఇందులో ఏంటంటే, మెయిన్లీ షార్ట్ గా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, లైక్ మీరు బ్రేక్ వేయకుండా స్లో మోషన్ లోనే ఒక ముందున గూడ్స్ నిలబడి ఉంది, దాన్ని వెళ్ళి గుద్దేశారు, అలాంటి టైంలో ఏంటంటే లోకో పైలట్ కి అసిస్టెంట్ లోకో పైలట్ కి డిస్మిస్ చేసేస్తారు. ఓకేనా? అండ్ సిగ్నల్ క్రాస్ అయినా సరే డిస్మిస్ చేస్తారు. సో ఇలాంటి కొన్ని ఉన్నాయన్నమాట. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే లోకో పైలట్స్ కి డైరెక్ట్ గా రిమూవ్ ఆఫ్ ది సర్వీస్ చేసేస్తారు. బట్ టెక్నీషియన్ కి ఏంటంటే, మిస్టేక్ జరిగినా సరే రిమూవ్ ఆఫ్ సర్వీస్ చేయరు, ఛార్జ్ షీట్ ఇస్తారు అన్నమాట. సో ఇది డిఫరెన్స్. ఓకేనా? సో పర్మనెంట్ జాబ్ కాదు అని నేను అక్కడ అర్థం అవ్వాలని ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్పాను అన్నమాట. అంతే టెక్నీషియన్ కి అర్థమెటిక్ లో కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. అర్థమెటిక్ బాగా డిఫికల్టీ అయిపోయింది. సైన్స్ రీజనింగ్ అవి ఈజీగానే ఉన్నాయి, కానీ అర్థమెటిక్ అర్థమెటిక్ మీకు కొంచెం అర్థం అవ్వాలి అంటే ప్రీవియస్ అర్థమెటిక్ అన్ని చూడు, క్వశ్చన్ సపరేట్ గా వస్తుంది. అంటే ఇప్పటి వరకు రైల్వేలో అడిగిన మ్యాథ్స్ ది, ఓన్లీ మ్యాథ్స్ ది సపరేట్ గా ఒక బుక్ వస్తుంది. ఓకేనా? సో మీరు ఏ జాబ్ కి టార్గెట్ పెట్టుకున్నారో ఆ జాబ్ కి సంబంధించి బుక్ తీసుకోండి. సో ముందు ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థం అవుతుంది. ఆ తర్వాత మీరు అర్థమెటిక్ లోకి ఏదైనా బుక్ తో ప్రిపేర్ అవ్వండి. ఓకే. థాంక్స్. ఏం పేరు తమ్ముడు? నేమ్ ఏమన్నా? నేమ్ పేరు మణికంఠ. మణికంఠ. ఓకే మణికంఠ, బాగుంది. నీ ఏంటి ఆలోచించే విధానం బాగుంది, బాగా ప్రిపేర్ అవ్వు. ఓకేనా? ఓకే. నేను కొన్నిసార్లు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు అర్థం అవ్వాలని చెప్తాను, అంతేగాని దాన్ని మీరు సీరియస్గా తీసేసుకోకండి. ఇప్పుడు ఈ అబ్బాయి చూడండి, నేను ఎప్పుడు ఆ వీడియో చేశాను లైక్ 3 months back అనుకుంటా. సో టెక్నీషియన్కి ఏఎల్పికి డిఫరెన్స్ చెప్పాను అన్నమాట, జాబ్ పరంగా చెప్పాను, శాలరీ పరంగా చెప్పాను. ఓకే. సో అండ్ ఏది బాగుంటుంది, ఎందులో వర్క్ ప్రెషర్ ఉంటుంది,
ఇందులో వర్క్ ప్రెషర్ తక్కువ ఉంటుంది, వీటన్నిటి గురించి చెప్పాను అన్నమాట. సో దానికి సంబంధించి డౌట్ అడిగారు, బాగుంది. ఓకేనా, తెలుసుకోవాలి, డౌట్ ఉంటే కనుక తెలుసుకోవాలి, తెలుసుకోవడంలో తప్పేమి లేదు. ఎందుకంటే లోకో పైలట్ జాబ్ అనేది చాలా మందికి డ్రీమ్ జాబ్ కూడా. ఓకే, సో దాని గురించి వివరంగా తెలియాలి. మీకు డ్రీమ్ జాబ్ అయినప్పుడు దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవడంలో తప్పు లేదు. ఓకే, ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్. హాయ్ బ్రదర్, గుడ్ ఈవినింగ్. కిరణ్. కిరణ్, కిరణ్ ఎక్కడి నుంచి? కిరణ్ గుంటకల్. చెప్పాలి కిరణ్, అప్రెంటిస్షిప్? అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయిపోయిందా? ఓకే, గుడ్ గుడ్. చెప్పాలి, అప్లికేషన్ పెట్టేసుకున్నావా టెక్నీషియన్ కి? పెట్టేశాను, పెట్టేశాను. మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేదా? జరుగుతుందా? పర్లేదు, బాగానే జరుగుతుంది. బాగుందా మీ కరెంట్ అఫైర్స్? బాగుంది. కరెంట్ అఫైర్స్ బాగున్నాయా? మరి డైలీ నోట్ చేస్తున్నారా వేరే సపరేట్ గా? బాగానే చేస్తున్నాం. ఓకే, సింగిల్ లైన్ లో చేసుకోండి. అంటే మీకు అర్థం, నా క్వశ్చన్స్ కొంచెం లెంగ్తీగా ఉంటాయి అన్నమాట, మీకు అర్థమయ్యేలా సింగిల్ లైన్ లో రాసుకు నోట్ చేసుకోండి అవి. ఓకేనా? ఎప్పుడు వచ్చిన ఎగ్జామ్ మనకి? 3 మంత్స్ పడుతుంది కిరణ్, 3 మంత్స్ పడుతుంది. ఓకేనా, ఓకేనా. 3 మంత్స్ ఉంది మీ వద్ద టైమ్. 3 మంత్స్ నాకు తెలిసి చాలా ఎక్కువ. బాగా ప్రిపరేషన్ మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు చాలా మంది, బట్ ఏంటంటే ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత మళ్ళీ ఎగ్జామ్ డేట్స్ వచ్చేస్తే బాధపడకూడదు, ఎందుకంటే టైం లేదు అని. ఓకేనా, సో ఈ టైంని మీరు బాగా యూజ్ చేసుకోండి. ఓకే, ఓకేనా, ఓకేనా. ఓకే కిరణ్, ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఓకే అన్నా, నాది వెల్డర్ ట్రేడ్, బట్ ఓన్లీ నంబర్ 80 ఒక్కటే చూపిస్తుంది. వెల్డరు 8 పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు బ్రదర్. ఇప్పుడు వచ్చిన టెక్నీషియన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వెల్డర్ ట్రేడ్తో 8 పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఒకసారి 8 కన్నా ఎక్కువే నాకు తెలిసి. ఓకేనా, 8 కన్నా ఎక్కువ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు వెల్డర్ వాళ్ళు. మీరు మీ క్వాలిఫికేషన్ యాడ్ చేయండి, అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీ క్వాలిఫికేషన్ యాడ్ చేయండి. ఎంపీసీ, ఇంటర్ ఎంపీసీ ఉంటే ఎంపీసీ యాడ్ చే, 10th అంటే ఎలాగూ యాడ్ చేస్తారు. ఎంపీసీ ఉంటే ఎంపీసీ యాడ్ చేయండి, ఐటీఐ ఉంటే ఐటీఐ యాడ్ చేయండి. ఇవి యాడ్ చేసిన తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ ఉన్నారో అక్కడ చూపిస్తుంది. ఓకేనా, సో అదనమాట. ఫిటర్ ట్రేడ్కి ఎక్కడ బెస్టా? ఎక్కడ బెస్ట్ అని చూడక తమ్ముడు, ప్రిపరేషన్ బాగా చేయు. ఓకేనా, సో ఎక్కడ వచ్చినా వెళ్ళాలి. బట్ నేనేంటంటే మీ హోమ్ టౌన్లోనే, మీ హోమ్ జోన్లోనే అప్లికేషన్ పెట్టుకుంటే బెస్ట్. ఓకేనా, తర్వాత ఎక్కడో వచ్చి ఎక్కడో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు, అక్కడ ఎగ్జామ్ క్లియర్ అయిపోయింది అనుకుందాం, మీకు జాబ్ వచ్చేసింది అనుకుందాం, అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడే బదులు బాగా ప్రిపేర్ అయ్యి హోమ్ జోన్లోనే జాబ్ పట్టడానికి, సాధించడానికి ప్రయత్నించండి. ఓకే, టెక్నీషియన్ ఎస్సీ కేటగిరీకి ఎన్ని మార్కులు రావాలి? 40 మార్క్స్ తెచ్చుకోండి తమ్ముడు, ఫస్ట్ లిస్ట్లోనే నేమ్ ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి చెప్తున్నాను. ఓకేనా, ఎస్సీ ఎస్టీ 40 మార్క్స్ తెచ్చుకోండి. సో ఫస్ట్ లిస్ట్లోనే నేమ్ ఉంటుంది. నార్మలైజేషన్లో ఇంకో 5 మార్క్స్ యాడ్ అవుతాయి ఒకవేళ పేపర్ హార్డ్గా ఉంటే కనుక. ఓకే, ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. జోన్లు, కటఫ్లు ఇవేవి చూడకుండా బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, మీరు జోన్లు కటఫ్లు చూసుకున్నారనుకోండి ప్రిపేర్ అవ్వలేరు. ఓకే, మీ మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. సో ముందు మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, సిలబస్ కంప్లీట్ చేయండి. ఓకేనా, ఏ జోన్ అప్లికేషన్ పెట్టుకున్నాను అనేది పక్కన పెట్టండి, కటఫ్ ఎంత ఉంటుంది అనేది పక్కన పెట్టండి, ఎన్ని మార్కులు నాకు వస్తాయి అనేది పక్కన పెట్టండి. మీ టార్గెట్ ఒక 60-70 పెట్టుకోండి. సో అక్కడ ఎగ్జామ్కి వెళ్ళేసరికి మీకు ఒక 50 వస్తాయి, 50-55 వస్తాయి. ఓకేనా, నార్మలైజేషన్లో ఇంకో 5 మార్కులు యాడ్ అవ్వచ్చు, మేబీ పేపర్ హార్డ్నెస్ బట్టి అక్కడ ఉంటుంది. సో మీకు క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, నేను చెప్తున్నాను. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. హాయ్ హాయ్ అన్నా. ఇప్పుడు టెక్నీషియన్ ఉంది కదా అన్న,
టెక్నీషియన్ కి డీజిల్ మెకానిక్ రెండు అప్లికేషన్ పెట్టుకోవచ్చానా? డీజిల్ మెకానిక్ పెట్టుకోవచ్చు తమ్ముడు అప్లికేషన్. నాది అనంతపూర్ సెంటర్, సెంటర్ వచ్చి తిరుపతి చూపిస్తాను, తిరుపతి అనంతపూర్ చూపిస్తాను, కర్నూలు చూపిస్తాను. ఓకే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంకా పెట్టుకోలేదా? పెట్టుకున్నా. కర్నూలు పట్టిన సెంటర్. అదే నా అప్రెంటిస్ అయితే కంప్లీట్ కాలేదు. ఇప్పుడు ఇది పడింది కదా అన్న, మంది ఎస్సీఆర్ ఎప్పుడు పడుస్తుంది అన్న అప్రెంటిస్? వస్తుంది ఎవ్రీ ఇయర్, చూద్దాం. ఇది రీసెంట్ గా వచ్చింది, ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది. వచ్చే కనుక మన గ్రూప్ లో అప్డేట్ ఇస్తాను. లాస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది అప్రెంటిస్ అప్లికేషన్ వచ్చి. వస్తుంది వస్తుంది, వస్తే కనుక మన ఛానల్ లో అప్డేట్ ఇస్తాను. సరే. నార్మలైజేషన్ అంటే ఏంటి అన్న? నార్మలైజేషన్ అంటే బ్రదర్ పేపర్ హార్డ్నెస్ అంటే ఒక షిఫ్ట్ 3 షిఫ్ట్లు జరుగుతాయి ఒక రోజు. ఓకేనా? ఒకవేళ ఒకే షిఫ్ట్ జరిగితే ఈ నార్మలైజేషన్ సిస్టమ్ అనేది ఉండదు. బట్ ఏంటంటే ఒక రోజులో 3 షిఫ్ట్లు జరుగుతాయి కదా, ఒక షిఫ్ట్లో హార్డ్గా వస్తుంది పేపర్, ఒక షిఫ్ట్లో ఈజీగా వస్తుంది పేపర్, ఇంకో షిఫ్ట్లో మోడరేట్గా వస్తుంది, మధ్యలో వస్తుంది అన్నమాట. అంటే అటు హార్డ్గా కాకుండా ఇటు ఈజీగా కాకుండా. సో ఇలాంటి టైంలో ఏంటంటే అందరికీ సమానం చేయడం కోసం, ఓకేనా, అందరికీ సమానం చేయడం కోసం అంటే ఆ రోజు ఆ షిఫ్ట్లో 3 షిఫ్ట్లలో జరిగిన అందరికీ సమానం చేయడం కోసం ఈ నార్మలైజేషన్ సిస్టమ్ అనేది తీసారన్నమాట. ఓకేనా? సో ఈ నార్మలైజేషన్కి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా బట్టి వీళ్ళు మార్క్స్ అనేవి యాడ్ చేస్తారన్నమాట. ఓకేనా? సారీ, ఈ ఎగ్జామ్ జరిగిన తర్వాత నేను డీటెయిల్డ్గా ఒక వీడియో చేస్తానులే. ఓకే, ఓకే. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. ఆర్ఆర్బి బిలాస్పూర్కి అప్లై చేస్తే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? ఎగ్జామ్ సెంటర్స్ గురించి ప్రస్తుతానికి ఏమీ అడగకండి, ఎందుకంటే పిన్ కోడ్ బట్టి కూడా ఇవ్వచ్చు, లేదా ఏ జోన్లో అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ జోన్కి వెళ్ళి కూడా మీరు ఎగ్జామ్స్ అనేవి రాయొచ్చు. ప్రస్తుతానికంటే సెంటర్ అనేది అక్కడ ఎలాంటిది మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడుతుంది అనేది ఆలోచించకండి. ఓకేనా? హాయ్ బ్రదర్. ఎక్కడి నుంచి? ఏం పేరు? వంశీ అన్న, నేను కడప నుంచి. మెసేజ్ చేశాన్న, మాట్లాడదా? 2-3 టైమ్స్ మాట్లాడనా నీతో. అవునన్నా, ఫోన్ కాల్. ఓకే వంశీ, చలో. అప్లికేషన్ పెట్టేసుకున్నావా? అప్లికేషన్ వచ్చేసి ఏఎల్బి పెట్టానన్న. ఇది ఇంకా టెక్నీషియన్ వచ్చేసి గ్రేడ్ 1 కి ఎలిజిబుల్. ఓకే, టెక్నీషియన్ గ్రేడ్ 1 ఎలిజిబుల్. ఓకే, డిప్లొమా విత్ బీటెక్ ఉందన్న. సో గ్రేడ్ 1 కి ఎలిజిబుల్. ఇంకా పెట్టలేదన్న? పెడతా అన్న. పెట్టేసే, మరి త్వరగా లేట్ చేయదు, ఇంకా వారం రోజులు ఉంది అంతే. అంతేనా? అది ఏఎల్పి వచ్చేసి రాస్తున్నానన్నా. ఇంతకుముందు వచ్చేసి చెప్పాను 40 అట్లా వస్తున్నాయన్న అనేసి, ఇప్పుడు 45-50 వస్తున్నాయన్న. ఇప్పుడు పెరిగినాయి మార్క్స్. గుడ్ గుడ్ గుడ్. అలా పెంచుకో, అలా ప్రాక్టీస్ చేస్తూ ఇంట్లో తక్కువ వస్తున్నాయి, దాని మీద ఫోకస్ పెట్టి స్కోర్ పెంచడం చెయ్యు. అలా అలా అలా. ఓకేనా? సో ఏఎల్పి అంటున్నాను. పంపి, ఏ కేటగిరీ? ఓబీసీ ఏమైనా ఉందా? కేటగిరీ ఎస్సీ అన్న. కేటగిరీ ఎస్సీ ఎస్సీ అన్న. నేను చెప్పిన టార్గెట్ ఆ ఫోన్ లో చెప్పాను కదా, ఆ టార్గెట్ పెట్టుకో. సో ఈజీగా అవుతుంది. ఓకేనా? నువ్వు చెప్పినట్టే అట్లా ట్రై చేశానన్న. సో అట్లా పెరిగినాయి అన్న మార్క్స్. స్కోర్ పెంచడానికి ఇంకా ప్రయత్నించు. దేంట్లో తక్కువ వస్తున్నాయి, ఇంట్లో బాగా వస్తున్నాయి. ఓకేనా? అది అన్న వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు వస్తుందా వాయిస్? స్కోర్ అలా అలా పెంచడం స్టార్ట్ చేయాలి. అవును, వాయిస్ వస్తుందా? వినిపిస్తుందా? నాది కొంచెం చెప్పండి. లేదా వంశీ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడని వినిపించలేదా? మేబీ అవ్వచ్చు. ఓకే, ఒక నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం.
సిగ్నేచర్ అప్లికేషన్ లో వేరేది ఉందా? నో ప్రాబ్లం, సిగ్నేచర్ ఫోటో గురించి టెన్షన్ పడకండి, మళ్ళీ కరెక్షన్ ఆప్షన్ ఇస్తాడు. ఎవరైనా సిగ్నేచర్ అండ్ ఫోటో కరెక్ట్ గా లేకపోతే కనుక మళ్ళీ కరెక్షన్ ఆప్షన్ ఇస్తారు, టెన్షన్ పడకండి. ఓకే, హాయ్ బ్రదర్. హాయ్ మా. హాయ్ మా. అది ఇప్పుడు ఇప్పుడు పెట్టాను కదా నేనే వెల్డర్ కి. వెల్డర్ కి? హా హా, అది వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ అయితే ఓన్లీ ఒక 18 పోస్ట్ ఎలిజిబుల్ చూపిస్తుంది అన్న. అవునా? వెల్డర్ ఓన్లీ వెల్డర్ అయితే గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ అండి. గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ లో ఒక పోస్ట్ చూపిస్తుందా? మనకి ఐటీ, మనకి ఐటీఐ చేసేటప్పుడు సర్టిఫికేట్ లో గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ వస్తుంది. నేను ఎస్ఈఆర్ లోకోషెడ్ విజయవాడలో అప్రెంటిస్ చేశాను అన్న. ఓకే ఓకే ఓకే. వేరే చూపించట్లేదు. అక్కడ మాకు అప్రెంటిస్ సర్టిఫికేట్ లో ఇచ్చింది కూడా గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ ఇచ్చారు, వెల్డర్ అవ్వలేదన్న. వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ ఇచ్చాడు. చెప్పనా, ఒక విధంగా మంచిదే, మీ పోస్ట్ కి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. అవును, చేశానా. నాకు లాస్ట్ 2018 మెరిట్ వచ్చింది, కాకపోతే నా ట్రేడ్ తీరి కాల్ ఫెయిల్ అయిపోయినాను. ఈసారి బాగా కొంచెం ప్రయత్నించు, కట్ అప్ బాగుంటుంది, మీది తక్కువ ఉంటుంది కాబట్టి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తక్కువ మంది అప్లికేషన్ పెట్టుకుంటారు, అది నేను చెప్తున్నా. మీ పోస్ట్ కి చాలా తక్కువ మంది అప్లికేషన్ పెట్టుకుంటారు, రేర్ గా కదా. బాగా చదువు వస్తుంది. ఓకేనా? మీది తెలుగు మిత్ర డ్రైవర్ నుంచి మనం. ఓకే ఓకే. నేను అప్పుడు లోకోషెడ్ లో చేసేవాడిని, అప్పుడు ఒకసారి మాట్లాడాను మీతో లోకోషెడ్ లో ఉన్నప్పుడు. ఓకే ఓకే. విజయవాడ లోకోషెడ్ లో ఉన్నాడు. ఓకే, నంబర్ ఉంది కదా నాది? ఆ ఉంది. ఓకే 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 బ్రదర్. ఆ ఓకే ఓకే. హాయ్ హాయ్ బ్రదర్. బాగున్నా. బాగున్నా బ్రదర్. ఏం పేరు, ఎక్కడి నుంచి? అనా శివకుమార్, మహబూబ్ నగర్ నుంచి. శివకుమార్, మహబూబ్ నగర్. ఓకే బ్రదర్, చెప్పండి. అనా ఏమంటారు, నాకు ఇంటర్ ఎంపీసీ గ్రూప్. నేను ఇంటర్ ఎంపీసీ. ఓకే తమ్ముడు. ఇంటర్ ఎంపీసీ టెక్నీషియన్ కి అప్లై చేసుకోవచ్చు కదా? నేను అప్లై చేసుకోవచ్చు. సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఒక పోస్ట్ ఉంది కదా మీకు. ఓకేనా? కానీ బట్ ఐడియా లేదనా? ఓకేనా? లేదు, ప్రాబ్లం లేదు. మీ మీ ఇంటర్ ఎంపీసీతోనే కదా ఓన్లీ. ఓకే ఓకే. అన్న ఒకటి డౌట్ ఏంటంటే, ఆర్థమెటిక్ రీజనింగ్ అయితే చేయగలుగుతా మంచినే, మ్యాథ్ స్టూడెంట్నే, కానీ జిఎస్ ఏమంటారు బయట మార్కెట్ బుక్స్ సరిపోతాయా, లేకపోతే అకాడమిక్స్ ఏమన్నా ప్రిపేర్ కావాలన్నా? అలా ఏం లేదు, మీ అకాడమీలో ఇచ్చే మటీరియల్ బట్టి అది. నేను చెప్తానంటే ఓ మంచి బుక్ సజెషన్ చేయగలను, అంటే బుక్స్ తోనే చదువు అని చెప్తున్నా. కాదన్నా, ఏమైందంటే మన కానిస్టేబుల్ రీసెంట్ గా 2 marks లో మిస్ అయింది, బట్ ఆ సబ్జెక్ట్ తోటే జిఎస్ కొంచెం జనరల్ సైన్స్ అవేర్నెస్ ఉంది, కాకపోతే మళ్ళీ ఏమన్నా బెస్ట్ బుక్స్ ఏమన్నా రిఫర్ చేయాలా ఇట్లా అని డౌట్ అన్నది. లేదు లేదు, ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. రైల్వే సిలబస్ అంటే నిన్ను కొన్ని టాపిక్స్ చెప్పాను నేను వీడియో. ఓకే, అవి ఆ టాపిక్స్ మ్యాచ్ చేసుకో ఎక్కడ ఉంటుంది. అండ్ తెలుగులో కావాలంటే ఆల్రెడీ మన గ్రూప్ లో ఫ్రీ PDFs కూడా ఉన్నాయి. NCERT కి సంబంధించి జనరల్ సైన్స్ ఫ్రీ PDF కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అక్కడ సిలబస్ మ్యాచ్ చేయి. ఓకేనా? సిలబస్ నీకు మ్యాచ్ అయితే కనుక చదువు. అది నీకు ఆ టాపిక్ అక్కడ నచ్చట్లేదు, ఉదాహరణకి PDF లో నీకు టాపిక్ నచ్చట్లేదు, ఓకే వేరే బుక్ కి అప్పుడు నువ్వు జంప్ అవ్వచ్చు అలా అన్నమాట. నీకు ఎక్కడి నుంచి అర్థమైతే అక్కడి నుంచి చదవడానికి ప్రయత్నించు. అది బట్ చాలా అంటే మస్తు ఏమంటారు, దాదాపు 4-5 Sundays అయినా మీ దగ్గర మాట్లాడదాం అనుకున్నాను, బట్ టైం దొరకలేదు. ఎన్నిసార్లు లైవ్ వచ్చినా కూడా కొంచెం బిజీ అయిపోతుంది బాగా మీకు అట్లానే. బ్రదర్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది ఎస్ఎన్టీకి. ఓకేనా? బాగా ఓకేనా? పెట్టుకోండి. ఓకేనా? బాయ్ నా. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఓకే. సో ఎస్ఎన్టీ పోస్ట్ కి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే, ఎందుకు ఏంటి, అప్లికేషన్స్ ఎక్కువ వెళ్తాయి, ఎక్కువ మంది పోటీ చేస్తారు ఆ పోస్ట్ కి. సో ఆ పోస్ట్ కనే కాదు, లైక్ ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ఫిటర్ కానివ్వండి, ఇంకా ఇంకేమంటారు మన
సిఎన్డబ్ల్యూ కానివ్వండి, ఈ పోస్టులు కొన్ని ఏవైతే ఉన్నాయో వీటికి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ అప్లికేషన్స్ వెళ్తాయి, ఎక్కువ మంది అలా ఫిటర్లు ఎలక్ట్రీషియన్లు ఉంటారు, సో అండ్ ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా దీంట్లోనే ఉంటారు అన్నమాట. సో కట్ ఆఫ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకే, సో ఇక్కడ కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈసారి పోస్టులు కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి బాగా ప్రిపేర్ అయితేనే ఫస్ట్ లిస్ట్లోనే ఉండే అవకాశమే ఎక్కువ ఉంది. ఫస్ట్ లిస్ట్ ఏంటి ఇక్కడ మరి ఏంటంటారు, వెయిటింగ్ లిస్టులు తీసేశారు రైల్వేలు, వెయిటింగ్ లిస్టులు అనేవి ఉండవు. ఓకేనా, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదు, డైరెక్ట్గా ఒక పోస్ట్ వెనకాల ఒకరిని తీస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది, మెడికల్ అవుతుంది బస్. ఆ తర్వాత ఎవరైనా జాయిన్ అవ్వకపోతే అప్పుడు మళ్ళీ వేరేగా సపరేట్ లిస్ట్ తీస్తారు అన్నమాట. అలా హాయ్ బ్రదర్. సురేష్ అన్న, వరంగల్. సురేష్ వరంగల్, బాగున్నావా? బాగున్నా. మీరు బాగున్నారా అన్న? చాలా బాగున్నా తమ్ముడు, చెప్పు అన్న. ప్రిపేర్ అయితే ఒక అబ్బాయి వెల్డర్ ఫోన్ చేశాడు అన్న, కాల్ మాట్లాడాను. అవును, అయితే ఎస్ఆర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ ఓన్లీ అది అప్రెంటిస్ చేయడంలో ఇస్తారు ఇస్తారన్న? అవును, ఒక పోస్ట్ ఉంది అని ఇప్పుడు మాట్లాడాడు అబ్బాయి. అది అక్కడ వెల్డర్ సెలెక్ట్ చేయాలన్న, ఐటీఐలో వెల్డర్ చేస్తావన్న, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ ఉండదు. ఓకే, అంటే వెల్డర్ సెలెక్ట్ చేస్తే మిగతా పోస్టులు అన్ని చూపిస్తుందా? అవునన్నా అవునన్నా, నేను ఇప్పుడు అదే అన్న, నేను గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ సెలెక్ట్ చేసుకుంటే నాకు 18 ఆప్షన్ ఒకటే వచ్చిందన్న, అది నేను సబ్మిట్ చేసిన తర్వాత వీడియో చూస్తే వెల్డర్ సెలెక్ట్ చేస్తే మనము వర్క్షాప్స్ అవన్నీ వస్తాయి అన్న కోర్సు. ఓకే ఓకే. సో బ్రదర్ అతని నేమ్ వంశీ ఏం ఏదో పేరు అన్నారు, నేమ్ అడగలేదు. సో లైవ్ చూస్తున్నట్లయితే కనుక మీరు వెల్డర్ పోస్ట్ ని సెలెక్ట్ చేసుకోండి, మీకు మిగతా పోస్టులన్నీ చూపిస్తుంది. ఓకే అన్న, ఇంకోటి ఏంటంటే మనం అది ఒకవేళ ఆయన సబ్మిట్ చేయకపోతే అక్కడ వెల్డర్ ఆప్షన్ సెలెక్ట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయమనండి అన్న, లేకపోతే సబ్మిట్ చేస్తే ఎడిట్ ఆప్షన్ లో చేంజ్ చేసుకోవచ్చు అని ఉందన్న. సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నారా? సబ్మిట్ చేసిన తర్వాత ఒక జోన్ మాత్రం చేంజ్ చేయలేమన్న. ఓకే ఓకే, అవునా? సరే, మేబీ జోన్ చేంజ్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత మిగతావన్నీ ఏవి ఎడిట్ చేయలేమేమో. జోన్ చేంజ్ చేసుకోలేమన్న, మిగతా మనం క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవి చేంజ్ చేసుకోవచ్చు అని ఉన్నదన్న. అవునా? ఓకే 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 బ్రదర్, ఎందుకంటే నేను అప్లికేషన్ పెట్టలేదు కదా, నాకు దీని గురించి తెలియదు. సో వినండి, ఓకేనా? సో ఎవరికైనా కరెక్షన్ ఉంటే కనుక వన్స్ చెక్ చేసుకోండి. అండ్ ఎవరైనా వెల్డర్, అది గ్యాస్ కటింగ్ కానివ్వండి ఏమైనా కానివ్వండి, ఓన్లీ వెల్డర్ మాత్రమే సెలెక్ట్ చేయండి, అంతేనా అన్న? వెల్డర్ ఎస్ఆర్ ఎంతనా కట్ ఆఫ్ ఎంత వస్తుందా? బాగుంటుంది, లేదు కట్ ఆఫ్ వెల్డర్ తక్కువే ఉంటుంది, టెన్షన్ పడకండి. ఓకే, ప్రిపేర్ అయితే టెక్నీషియన్ వెల్డర్ కంపల్సరీ ఉంటాయి ఎస్ఆర్. కట్ ఆఫ్ అవంతా పక్కన పెట్టేస్తే బాగా ప్రిపేర్ అవ్వు, టార్గెట్ బాగా పెట్టుకో, దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వు. ప్రిపేర్ అవుతున్నా, రోజు రెగ్యులర్ గా ప్రిపేర్ అవుతున్నా. బాయ్ బాయ్. ఓకే, థ్యాంక్ యూ అన్న, బాయ్ అన్న. వెల్డర్ లో ఎవరైనా వెల్డర్ ఏ ట్రేడ్ లో కానీ వెల్డర్ చేసి ఉంటే కనుక, ఏ యూనిట్ లో అయినా సరే వెల్డర్ చేసి ఉన్నట్లయితే కనుక ఓన్లీ వెల్డర్ మాత్రమే ఏమంటారు సెలెక్ట్ చేసుకోండి, పోస్టులు అన్ని చూపిస్తుంది అన్నమాట. ఓకే ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదు. హలో బ్రదర్. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా బ్రదర్. ఏం పేరు, ఎక్కడి నుంచి? నా పేరు హరికృష్ణ. హరికృష్ణ, నేను ఒంగోలులో ఉంటాను. సో బేసిక్ గా ఏంటంటే నేను ఐటీ జాబ్ చేస్తూ ప్యారలల్ గా ఇట్లా రైల్వేస్ ప్రిపేర్ అవుతున్నాను. ఫస్ట్ నుంచి నాకు రైల్వేస్ అంటే ప్యాషన్ తో ప్రిపేర్ అవుతున్నాను. టెక్నీషియన్ గ్రేడ్ 1 కి అప్లై చేశాను. సో నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బీటెక్ ఈసీఈ. సో నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం మ్యాథ్స్ కొంచెం ఎలా క్రాక్ చేయాలి ఏంటనేది కొంచెం ఆలోచిస్తున్నాను. అంటే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, ఏంటంటే కానీ అది ప్యూర్ మ్యాథ్స్ ఉండేసరికి కొంచెం ఎలా చేయాలి అంటే ఎగ్జామ్ లో మనం ఎలా క్రాక్ చేయాలి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో మిగతా సబ్జెక్ట్స్ రీజనింగ్ అంతా ఓకే, కానీ మ్యాథ్స్ పరంగా వచ్చేసరికి ఎలా చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ అది. ఇప్పుడు రైల్వే ఏమైనా ఇంతకు ముందు ఎగ్జామ్స్ ఇచ్చారా? రైల్వేది ఏమైనా ఎగ్జామ్స్ ఇచ్చారా? లాస్ట్ టైం ఇచ్చాను, సైకోమెట్రిక్ లో నేను షార్ట్ లిస్ట్ అవ్వలేదు.
సైకో వరకు వెళ్ళాను. నేను అంటే ప్యూర్ మ్యాథ్స్ అంటే ఇప్పుడు ఏఎల్పికి ఒక స్టాండర్డ్ ఉంది, టెక్నీషియన్ గ్రేడ్ 1 కి సపరేట్ ఉంది కదా. సో బేసిక్ ఏంటంటే నా కోఆర్డినేట్ జామెట్రీ టిగ్నోమెట్రీ కొంచెం అంతగా రాదు. ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం. మ్యాథమెటిక్స్ అని అచీవ్మెంట్స్ వస్తుంది ఒకటి, ట్రికీ మ్యాథమెటిక్స్. ఓకే, ట్రికీ మ్యాథమెటిక్స్ లో ఏంటంటే ప్యూర్ లాంగ్ మ్యాథ్స్ కాకుండా షార్ట్ ట్రిక్స్ లో అందులో ఇచ్చారన్నమాట. లైక్ క్వశ్చన్ ఎలా చేసే సాల్వ్ చేసేయాలి అని ట్రికీ మ్యాథమెటిక్స్ లో ఇచ్చాడు. ఓకేనా? సో ఆ బుక్ వన్స్ ఫాలో అవ్వండి, చూడండి ఆ బుక్ లో. అంటే అది అందులో ఉన్నాయో యాజ్ అ రైల్వే సిలబస్ అన్నమాట. ఓకేనా? రైల్వేలో అడిగే క్వశ్చన్ మాత్రమే ఈ అచీవ్మెంట్స్ ట్రికీ మ్యాథమెటిక్స్ బుక్ ఏదైతే ఉందో అంతా ఉంటాయి. లాంగ్ గా మ్యాథ్స్ ట్రిక్స్ తెలుసుకుంటున్నాను అంటున్నారు కాబట్టి వన్స్ ఆ ట్రికీ మ్యాథ్స్ ఫాలో అవ్వండి. ఓకే, దాన్ని ఫాలో అవుతాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అంటే మాకు ఐడియా ఉంది కాబట్టి ఓకే, బేసిక్ ఎలక్ట్రానిక్స్ కానీ అండ్ పిఎంసీ కానీ అవన్నీ మాకు ఐడియా ఉంది. ఓ ఈ మ్యాథ్స్ ఒక్కటే కొంచెం టఫ్ అనిపించింది. అంటే ఏఎల్పికి మళ్ళీ ఎన్టీపీసీకి అంత అనిపించలేదు, కానీ ఈ సబ్జెక్ట్ చూస్తే ఏంటిది అనుకున్నాను. సో అది చిన్నగా ప్రిపేర్ అవుతాను, ఇంకా టైం ఉంది కాబట్టి. సో మీరు చెప్పిన బుక్ ఫాలో అవుతాము. ఇప్పుడు సైన్స్ లో మీరు చెప్పారు కదా, దాంతో పాటు న్యూమెరికల్ క్వశ్చన్స్ ఉంటాయి సైన్స్ లో, ఫిజిక్స్ లో. ఓకేనా? ఇప్పుడు సైన్స్ అంటే ఫిజిక్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, బేసిక్ ఎలక్ట్రిసిటీ చదువుకుంటారు కదా, దీంతో పాటు ఫిజిక్స్ లో న్యూమెరికల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? అవును అవును, న్యూమెరికల్ క్వశ్చన్స్ కూడా చదవండి, వస్తాయి కూడా. ఎలా అంటే మన ఇంటర్మీడియట్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అంటారు, మీరు వర్క్ ఎనర్జీ కానీ పవర్ ఎలక్ట్రానిక్స్ బట్టమైన ఇంటర్మీడియట్ ప్రాబ్లమ్స్, రెసిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అవును అవును, జూల్ రెసిస్టెన్స్ వీటి యొక్క న్యూమరికల్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. అవి కూడా చూడండి. అంటే మ్యాథ్స్ లో నేను చెప్పిన బుక్ ఫాలో అండి, మీకు నచ్చుతుంది. మీరు బీటెక్ చేశారు అంటున్నారు, ఓకేనా? ఆ బుక్ చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ అండ్ మీ వీడియోస్ నేను చూస్తుంటాను. మీరు చాలా మందికి ఇలా మోటివేషన్ ఇవ్వడం లా చేస్తారు కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా. థ్యాంక్స్ ఫర్ సో ఇదా బా నెక్స్ట్. ఓ 37 నిమిషాలు అయిపోతుంది అప్పుడు. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. నమస్కారం బ్రదర్. నమస్కారం. గుంటూరు. ఓకే ఓకే, చెప్పండి బ్రదర్. రన్నింగ్ మిస్ అండి, వాయిస్ కట్ అవుతుంది బ్రదర్, సిగ్నల్ ప్రాబ్లం. ఐ థింక్ ఎక్కడో ఏంటంటారు విలేజ్ థాట్ లో ఉన్నట్టు ఉన్నారు బ్రదరు, సిగ్నల్ సరిగ్గా రాలేదు. ఓకే అన్న, కంపల్సరీగా 30 మార్కులు వస్తే జాబ్ వస్తుందా? ఓబీసీ అనేసి ఉంది. 30 కరెక్ట్గా 30 చెప్పలేను కానీ కొంచెం ఎక్స్ట్రా ఒక 40 వరకు తెచ్చుకో, తప్పకుండా వస్తుంది. అప్రెంటిస్ చేసావు కదా, గ్రూప్ డి పోస్ట్ వస్తుంది. ఓకే, ఎందుకు లాస్ట్ ఏంటంటారు అప్రెంటిస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకేనా? సో అందరూ ఒకేలా ప్రిపేర్ అవుతారు అనేది నేను చెప్పలేను. ఓకేనా? అండ్ ఒక 30 మార్కులు తెచ్చుకోండి ఎక్స్ట్రాగా, అంటే ఆల్రెడీ మీకు 30 వచ్చాయి, ఇంకో 10-15 మార్కులు ఎక్స్ట్రాగా తెచ్చుకోండి, ఫస్ట్ లిస్ట్లో ఉంటారు కదా. సో అదే నేను చెప్తున్నా, ఇంకేం లేదు. హాయ్ బ్రదర్. అనే బాగున్నారా? చాలా బాగున్నాను తమ్ముడు, బాగున్నావు నువ్వు? అదే ఒక 5 మినిట్స్ అనే రూమ్ లోకి వెళ్తున్నా, 5 మినిట్స్.
దాని నుంచి చాలా టైం ట్రై చేస్తున్నాను మీ కాల్ గురించి. ఓకే ఓకే ఆయన చెప్పు బ్రదర్, ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుందా? ప్రెసెంట్ బీహార్ జమాల్పూర్ లో ఉన్నాను రెగ్యులర్. వెళ్ళి సార్ జాయిన్ అయిపోయావా? 2 మంత్స్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే ఓకే ఎలా ఉంది వర్క్? పర్లేదండి, వర్క్ అంటే మార్నింగ్ 4 నుంచి ఉంటుంది, తర్వాత ఎలిపో మంత్రం, తర్వాత ఈవినింగ్ 4 కి వెళ్ళి సైన్ చేస్తాను. ఓకే ఓకే గుడ్. బ్యాగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని డైలీ అంటే ఏమైనా సిలిండర్స్ మేము అన్ని అందిస్తాం ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిక్. అదే టెక్నీషియన్ ఏ పోస్ట్ పెట్టాం? అహ్మదాబాద్ పెట్టినాను. అహ్మదాబాద్ అహ్మదాబాద్ జోన్ పెట్టుకున్నావా? ఓకే ఓకే గుడ్. ఏ ట్రేడ్ అన్నావు నేను? ఏ ట్రేడ్ అన్నావు? ఏ ట్రేడ్ ఇది? ఫిట్టర్ ఫిట్టర్ అండి నాది ఫిట్టర్. ఫిట్టర్ ఓకే. ఇప్పుడు జనరల్ సైన్స్ కి లూసెంట్ ప్రిపేర్ అవుతానండి. ఓకే లూసెంట్ మొత్తం బాగా చదివామనుకో అది చాలు రైల్వే ఎగ్జామ్స్ బాగా చదివితే కనుక అది చాలు ఇనఫ్ అన్నమాట. దానికన్నా ఎక్స్ట్రాగా చదవాల్సిన అవసరం లేదు, బట్ బాగా చదవాలి. ఓకేనా? ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్స్ ముందు ఉన్నాయి దాంట్లో, సో బాగా చదువుకుంటే ఇనఫ్ అది. ఓకే ఓకే. దీంతో పాటు ప్రీవియస్ క్వశ్చన్స్ ఇప్పటి వరకు రైల్వేలో అడిగిన సైన్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ చదువుకుంటే చాలు. సైన్స్ క్వశ్చన్స్ ఒకటే కదా, మారవు. రిపీటెడ్గా ఒకే టాపిక్ నుంచి అడిగే అవకాశం కూడా చాలా ఉందన్నమాట. ఓకేనా? లేదు, లూసెంట్ బాగా చదువుకుంటే చాలు. ఓకేనా? ఇంకా ఎక్స్ట్రాగా ఇంకేం అవసరం లేదు. ఇంకా ఎక్స్ట్రాగా ఆ లూసెంట్ కంప్లీట్ అయిపోయి నీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా చదవాలి అనుకుంటే కనుక ఎన్సీఆర్టీ 10th క్లాస్ ఓన్లీ 10th క్లాస్ చదువుకో పీడిఎఫ్. ఓకే ఓకే. టెక్నీషియన్ గ్రేడ్ 1 ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాయడం కరెక్టా? తెలుగులో కరెక్టా? నువ్వు ఎందులో ప్రిపేర్ అయితే ఆ లాంగ్వేజ్లో. తెలుగులో ప్రిపేర్ అవుతుంటే ఎగ్జామ్ తెలుగులోనే ఇవ్వు, ఇంగ్లీష్లో ప్రిపేర్ అయితే ఇంగ్లీష్లోనే ఇవ్వు. బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. ఓకేనా? సో అది మీరు సెలెక్ట్ చేసినా చేయకపోయినా పేపర్ అనేది ఇంగ్లీష్లో బై డిఫాల్ట్ వస్తుంది. దాంతోపాటు మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ వస్తుంది అన్నమాట. ఓకేనా? మీరు హిందీ సెలెక్ట్ చేసుకుంటే హిందీ ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు ఇంగ్లీషు వస్తుంది అన్నమాట, కన్నడ సెలెక్ట్ చేసుకుంటే కన్నడ ఇంగ్లీషు వస్తుంది అన్నమాట, తమిళ్ సెలెక్ట్ చేసుకుంటే తమిళ్ ఇంగ్లీషు వస్తుంది అన్నమాట. అలా ఓకేనా? బ్రదర్ భోజనం చేస్తున్నాడు, డిస్టర్బ్ ఎందుకు చేయడం? ఓకే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. ఓకే గైస్, లైవ్ క్లోజ్ చేద్దాం. 45 మినిట్స్ అయితే అయిపోయింది అన్నమాట. చూద్దాం, ఇంకా నెక్స్ట్ సండేలో మళ్ళీ మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం. అప్పటిదాకా నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే కనుక మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఓకేనా? అక్కడ ఫాలో అయిపోండి గ్రూప్లో. అందులో డే టు డే అప్డేట్స్ ఉంటాయన్నమాట రైల్వే జాబ్కి సంబంధించి. అండ్ అలాగే మనది డైలీ కరెంట్ అఫైర్స్కి ఒక యాప్ ఉంది, మిస్టర్ సిఏ టెస్ట్ అని. ఓకేనా? ఇది కూడా మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఈ లింక్ మీకు ఉంటుంది. ఓకేనా? సో ఇదన్నమాట. ఓకే గైస్, ఉంటాను నెక్స్ట్ వీడియోలో, మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.